ఎప్పుడో ఏడాది కిందట విడుదల కావాల్సింది సాహసం శ్వాసగా సాగిపో సినిమా. తెలుగు వెర్షన్ పని ఎప్పుడో ముగిసిపోయినా విడుదలకు నోచుకోలేదు. ఇందుకు తమిళ వెర్షన్ ఆలస్యం కావడం కారణం. అయితే గౌతమ్ మీనన్ మీద ఉన్న గౌరవంతో ఎంతో ఓపిక పట్టాడు చైతు. ఈ సినిమా వల్ల చైతు డేట్లు చాలా నష్టపోయాడు. కెరీర్లో అనుకోకుండా గ్యాప్ కూడా వచ్చేసింది. దీనికోసమని ప్రేమం సినిమాను కూడా 2-3 నెలల పాటు వాయిదా వేయించాడు. ఇక లాభం లేదని ప్రేమంను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయితే దానికోసం ప్రకటించిన రిలీజ్ డేట్లోనే సాహసం సినిమాను రిలీజ్ చేస్తానని ప్రకటించి షాక్ ఇచ్చాడు గౌతమ్. అప్పట్లో ఈ విషయమై గౌతమ్కు చైతుకు అభిప్రాయ భేదాలు కూడా వచ్చినట్లు వార్తలొచ్చాయి. ఎట్టకేలకు సాహసం రిలీజ్ అవగా, ఎట్టకేలకు సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ అవగా, ఈ సినిమా ప్రమోషన్ గురించి అసలేమీ పట్టించుకోకుండా తమిళ వెర్షన్ గురించే గౌతమ్ ఊదరగొట్టడంతో అంతకు ముందున్న సందేహాలు నిజమేనేమో అన్న అనుమానాలు కలిగాయి. అయితే ఎట్టకేలకు గౌతమ్ మీనన్ తెలుగు మీడియా ముందుకు వచ్చాడు. సాహసం సినిమాను ప్రమోట్ చేశాడు, ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సందర్భంగా నాగ చైతన్యకు తనకు విభేదాలేమీ లేవని కూడా స్పష్టం చేశాడు. అతడితో ఇంకో సినిమా కూడా చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. చైతుతో నా రిలేషన్ చాలా బాగుంది, అతను నాతో తమ్ముడులాగా ఉంటాడు, తనతో పనిచేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ మాయ చేసావే సమయానికి ఇప్పటికే చైతు వ్యక్తిగా ఏం మారలేదు, నటుడిగా ఎదిగాడు. అతడితో ఇంకో సినిమా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మరి చైతుకి అలాంటి ఉద్దేశం ఉందో లేదో తెలియదు మరి, అన్నాడు గౌతమ్ మీనన్.